మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ వందనం శుభాభివందనం. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు ఏర్పాటు చేసుకున్న జిల్లాలో చాలా చక్కటి కలెక్టరేట్ భవనం నిర్మించుకొని ప్రారంభింప చేసుకున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా ప్రజలను మంచిర్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను అందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కావాలన్నది ప్రజల యొక్క చిరకాల కాంక్ష. ఎన్నో పోరాటాలు కూడా చేసినారు, నిరాహార దీక్షలు చేసినారు, మంచిర్యాల జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసి కూడా పోరాటాలు చేసినా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా ఏర్పాటైన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మంచిర్యాలలో ఈరోజు మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటలు ఇవన్నీ కూడా మనం సమకూర్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు మొదలు పెడితే రేపు ఈ టైం దాకా చెప్పచ్చు బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు అవన్నీ మీ గ్రామాలలో మీ తాలూకాలలో అన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా అయిన తర్వాత చెన్నూరు ప్రాంతం వాళ్ళు, బెల్లంపల్లి ప్రాంతం వాళ్ళు 150-200 కిలోమీటర్ల దూరం పోవలసినటువంటి బాధ తప్పి పరిపాలన ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల వద్దకే వచ్చింది. అది ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం